శ్రీకాళహస్తిలో నేడు వైఎస్ఆర్సీపీ కాపు నేస్తం పథకాన్ని ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా బిఎఫ్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కాపు, బలిజ, ఒంటరి తెగల కులాలకు చెందిన అర్హులైన మహిళలకు భరోసా కల్పించేందుకు రాష్ట ప్రభుత్వం వైఎస్ఆర్ కాపు నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. దీన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు ప్రారంభించారని, కాపు మహిళా లబ్దిదారుల ఖాతాలకు ఏడాదికి 15,000 రూపాయల చొప్పున జమ చేస్తున్నారన్నారు. 5 ఏళ్లలో ఒక్కొక్క మహిళకు 75,000 జమ చేయడం జరుగుతుందన్నారు. కరోనా మహమ్మారిలో ఆర్థిక ఇబ్బంది పడుతున్న కాపు మహిళలకు ఈ పథకం వారి జీవనాధారానికి ఉపయోగపడుతుందని ఆయన తెలియజేశారు. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాల కన్నా ఎక్కువగా నెరవేరుస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఆ మాట ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జై జగనన్న, జై జగనన్న, జై జై జగనన్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమం నడిపించేస్తున్నాయా గొప్ప బిఎప్ప మధుసూదన్ రెడ్డి గారిని పూలమాలతో సత్కరిస్తున్నారు. ఆ విశ్వనాథన్ గారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఎమ్మెల్యే గారిని కాపు నేతలందరూ కూడా ఐక్యత కార్పొరేషన్ నిధులు అంటే చంద్రబాబు నాయుడు గారు 1,000 కోట్లు చొప్పున 5,000 కోట్లు ఇస్తానని చెప్పి మాట చెప్పి కేవలం 850 కోట్లతో 5 సంవత్సరాలు ముగించేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఒకే మాట చెప్పాడు, నేనైతే బీసీ రిజర్వేషన్ విషయం ఆలోచిస్తాను, అది ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు చేసేదానికి ఉంటాను. కాకుండా చంద్రబాబు నాయుడు గారు 1,000 కోట్లు ఇస్తానన్నాడు కాబట్టి నేను ప్రతి సంవత్సరం 2,000 కోట్లు ఇస్తానని చెప్పి ఆయన పాదయాత్రలో మాట చెప్పాడు. ఆ మాటకు అక్షరాలు కట్టుబడి మొదటి సంవత్సరంలో 2,000 కోట్లు ఇస్తే ఈ సంవత్సరం 2,000 కోట్లకు అదనంగా 40% జగన్మోహన్ రెడ్డి గారు మనకిచ్చి మనని కాపు కులసుల్ని అభిమానించి ఆదరించి ఆప్యాయంగా ఆ రోజు ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆదరించారో అదేవిధంగా వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక అడుగు ముందుకేసి మనల్ని ఎంతో ఆప్యాయంగా ఈరోజు 2,846.66 కోట్ల రూపాయలు ఈరోజు నిధులుగా ఈ దేశం ఈ రాష్ట్రంలో ఉన్న కాపుకల సందర్భిస్తున్నారు. దయచేసి నేను చెప్పేది ఒకటే, కరోనా కారణంగా అందరినీ ఆహ్వానించలేకపోయినాం, అయినప్పటికీ సోదరులు చాలామంది ఇక్కడికి వచ్చారు కాబట్టి మీ గ్రామాల్లో కానీ మీ ప్రాంతాల్లో కానీ వెళ్ళి కాపు కులస్సులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాల్లో ఎవరికైతే వార్షిక ఆదాయం తక్కువగా ఉందో వారందరినీ కూడా అప్లై చేసుకోమని చెప్పండి. వాలంటీర్ ద్వారా అప్లై చేసుకుంటే మనకు రుణ సౌకర్యం వస్తుంది, 50% సబ్సిడీ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కాన్షియన్స్ అలాంటి రూపాయి ప్రతి రూపాయి కూడా ఖర్చు అవ్వాలా, అదే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారి ఆ యొక్క ఆదేశం కూడా అనుకోండి. మీరు ఎంచేదంటే ఏ ఒక్క రూపాయి రెడ్డి కాదు, మీ ప్రాంతాల్లో ఉండే వాలంటీర్ని కలవండి. ఆ యొక్క గోపన్నకి విధంగా ఉప్పు కిష్టన్నకి పెద్దలు శ్రీకాళహస్తిలో కౌన్సిలర్స్ అదేవిధంగా శరవణ గారికి, జయశాం గారికి, ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ స్టేజ్ మీద ఎక్కి నాకు 40,000 మెజారిటీ రావటం కారణం ఎక్కువ మా సోదరులు కాపు సోదరులందరూ కూడా ఎక్కువ మెజారిటీ నేను గెలిపించినారు. శ్రీకాళహస్తి చరిత్రలో ఎప్పుడు రాని ఓటు శాతం ఈరోజు నాకు రావటం, దాంట్లో నాకు కాపు సోదరులు 90% ఓట్లేయటం శ్రీకాళహస్తి చరిత్రలో ఎప్పుడు జరగల, ఒక్క పార్టీకి ఎప్పుడు అట్టేది.
ఈసారి నాకేసారు వాళ్ళు ఖచ్చితంగా రుణపడుంటాను ఏం కావాలన్నా కూడా మీ ఇంట్లో పనుల్లాగా పనిచేస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి ఎందుకంటే పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో లక్షల కోట్లు అప్పు చేసుకున్నాడు ప్రతి మీటింగ్లో అందరం చెప్తా ఉంటాం మామూలుగా అప్పు చేసేసి కొనుబడి తప్పులో ఉండవు నీకు ఎందుకు ఇస్తావా అంటారు అయినా ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్లు ఇస్తానని చెప్పి దాంట్లో కనీసం 850 కోట్ల పైన రూపాయి కూడా ఇవ్వలేదు ఇవ్వాల్సింది 5,000 కోట్లు కానీ 5 సంవత్సరాలకి 5 సంవత్సరాలు సుమా 5 సంవత్సరాలు జగనన్న ఒక్క సంవత్సరానికే అన్న అశోకన్న అదే చెప్పాడు విశ్వనాథ్ అనే చెప్పారు 2,800 కోట్లు 40 సంవత్సరాలు అంటావే 40 సంవత్సరాలు తగ్గిపోయినా ముసలావు పాలు కూడా పనికిరాదు ఆ పరిస్థితి నీది కూడా వయసు అయిపోయింది నీ బతుక్కి అబద్ధాలు రోజుకు ఒక అబద్ధాలు చెప్పి జనాలు నమ్మించేది జగన్మోహన్ రెడ్డి చూసి నేర్చుకో ఎంతసేపు అయినా తెల్లారు లేస్తే ఏం చెయ్యాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అతను చేసే పథకాలు చూసి నేర్చుకో ఎందుకంటే ఒక మనిషిని విమర్శించవచ్చు అదే పనిగా తెల్లారు లేస్తే ఏం చెప్పాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కాపుని ఇచ్చాడు రేపు తెల్లారగాడు చూడండి పెద్ద స్టోరీ ఏదో ఒక వస్తుంది దీన్ని వదిలేస్తారు జనాలు మర్చిపోవాలి ఆటో వాళ్ళకి వచ్చిన రోజు ఇంకోటి ఎత్తుకొని వస్తారు నాయక బ్రాహ్మణికి ఇచ్చిన రోజు ఇంకో పురుషు ఎత్తుకొని వస్తారు అతని జీవితం అంతా కూడా మంచి చేస్తుంటే చెడ్డ చేయాలనేది ఆ మనసులో లక్ష్యం అన్న చెప్పినట్టుగా ఈరోజు రాష్ట్రంలో అంత మెజారిటీ జగన్మోహన్ రెడ్డి రావటం కారణం మన సోదరులందరూ నాయకత్వం